గ్రీన్ స్క్రీన్ని ఓపెన్ చేయండి దాన్ని డ్రాగ్ చేయండి కొంచెం ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు లేయర్ ఆప్షన్లకు వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ ఉండే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి దాన్ని మళ్ళీ క్లిక్ చేసి కొంచెం జూమ్ అవుట్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో కిందికి ఇవ్వండి మళ్ళీ దాన్ని కొంచెం త్రీ సెకండ్స్ వరకు ఇచ్చి రైట్ క్లిక్ ఇవ్వండి దాని తర్వాత కొంచెం ముందరకు వెళ్ళి మళ్ళీ లేయర్ ఆప్షన్లకు వెళ్ళి మీడియాని ప్రెస్ చేసి అందులో లైక్ అండ్ షేర్ అన్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా కిందికి పెట్టండి అది కూడా త్రీ సెకండ్స్ వరకు చూడండి ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి దాని తర్వాత కొంచెం ముందరికి వెళ్ళి మీ వాటర్ మార్క్ని సెలెక్ట్ చేసుకోండి ఏదైనా క్రియేట్ చేసి అది కూడా కొంచెం జూమ్ అవుట్ చేసుకొని ఎట్ సైడ్ అయినా ఇవ్వచ్చు నేను లెఫ్ట్ సైడ్ ఇస్తున్నాను రైట్ క్లిక్ ఇవ్వండి దాన్ని మీకు ఇష్టం వచ్చిన ఎంత సేపు ఇచ్చుకోవచ్చు నేను త్రీ సెకండ్స్ ఇస్తున్నాను మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇవ్వచ్చు మొత్తం నైన్ సెకండ్స్ వరకు నేను చేసుకున్నాను ఇమేజ్ని ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ని కట్ చేస్తున్నాను నా వాటర్ మార్క్ ఎంతసేపు ఇచ్చినానో అంత లాస్ట్ టైం వరకు కట్ చేస్తున్నాను గ్రీన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని ఖతర్ సినిమాని సెలెక్ట్ చేసుకొని అందులో ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ ఉంది చూడండి దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం వచ్చేసింది ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వనండి మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ యానిమేషన్లోకి వెళ్ళి డౌన్ సైడ్ వెళ్ళి ఇంటర్ స్లైడ్ రైట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి మళ్ళీ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి కిందికి వెళ్ళి ఎగ్జిట్ స్లైడ్ లెఫ్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన స్పీడ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి ఇప్పుడు లైక్ అండ్ షేర్ అనే బటన్ని ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇన్యానిమేషన్లకి వెళ్ళి పాప్ని సెలెక్ట్ చేసుకొని దాని స్పీడ్ ఎంత కావాలో మీరు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి మళ్ళీ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని అవుట్ యానిమేషన్లకి వెళ్ళి ఫీడ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి లాస్ట్లో మన వాటర్ మార్క్ని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఎంతసేపు కావాలనేది స్పీడ్ని సెలెక్ట్ చేసుకొని జీరో పాయింట్ ఫైవ్ ఆ వన్ పాయింట్ జీరో స్పీడ్ని సెలెక్ట్ చేసుకొని నేను జీరో పాయింట్ ఫైవ్ ఇస్తున్నాను రైట్లిక్ ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని అవుట్ యానిమేషన్ లేకు వెళ్ళి ఫ్లైడ్ లెఫ్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎంతసేపు కావాలనే స్పీడ్ సెలెక్ట్ చేసుకొని జీరో పాయింట్ ఫైవ్ నేను ఇస్తున్నాను రైట్లిక్ ఇవ్వండి దాన్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేద్దాం ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని ప్లే చేసి చూద్దాం దాని తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి కైన్ మాస్టర్ ఖైన్ మాస్టర్ని ఓపెన్ చేయండి దీనిలో మీకు కావాల్సిన సెట్టింగ్స్ మళ్ళీ ఆన్ అని ఇట్టాయి డైరెక్ట్